కొంచె పిల్లకు కామాంధుణ్ణి నీలాంటి తొంటరి పిల్లకు మన్మథుణ్ణి ఎందుకే ఎందుకే అలా ఆశ్చర్యపోతున్నావు నేను మనిషిని కాదా కాదు నువ్వు మనిషి కాదు మానవ రూపంలో ముందానివి నేను మనిషిని కాదు నేను మనిషిని కాదు నేను మనిషిని కాదు నేను చేసి మా మీదే వాడు నన్ను పట్టి కటకటాలు లెక్క పెట్టించాడు నిన్ను నా పడక గదిలో అనుభవిస్తే వాడు అది చూసి కుక్క కుక్క కాళ్ళ దగ్గరికి వస్తాడే నన్ను చెడుగా చూస్తే నీకు చావు తప్పదు నన్ను కటకటాలు లెక్క పెట్టించిన దెబ్బతీసేంత వరకు నాకు నిద్ర పట్టదే వాడిని వెతికి 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 సంపాలనే ఈ కటకటాలని బద్దలు కొట్టుకు వచ్చా అయితే నీ చావు నా చేతిలోనే ఉంది నాకు సంపటమే కానీ సావటం శాత కాదే మర్యాద గారా మర్యాదగా నాకు లొంగిపో నా కసి తీర నన్ను కౌగులి నా కుటుంబాన్ని నాశనం చేసిన నీ ప్రాణం నా చేత నేనే తీస్తాను నన్ను సంపాలని చూస్తున్నావా నన్ను సంపాలని చూస్తున్నావు ఎంత అమాయకుడు అలేదే దీపిక నన్ను సంపాలని చూస్తున్నావా అమాయకురాల్లో అసహ్యురాల్లో కాసేపట్లో తెలుస్తుంది ఏమిటే ఏమిటే నువ్వు చూసేది నన్ను చేసేది మర్యాదగా దీపికను వదిలిపెట్టు లేకపోతే ఈ సింహ సంగతి నీకు తెలుసుగా వచ్చావా ఉగ్రసింహ నువ్వు రావాలని రా ఈ రామ్ భజన ఏర్పాటు చేశాను ఈ సింహ సంగతి నీకు తెలిసి కూడా నువ్వు రెచ్చిపోతున్నావంటే సాహసాన్ని మెచ్చుకుంటున్నాను ఒకంట సింహ ఈ ఉగొండ ఇంటికి వచ్చిన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను రా
చెప్పా ఇప్పుడే నీ కళ్ళ ముందు నీ దీపగాని గందరగోళం చేస్తూ ఉంటే నువ్వు ఏం చేస్తావు ఆడదాన్ని అడ్డం పెట్టుకొని కాదురా ఈ సింహతో చూపించండిరా మీ ప్రతాపం సింహ జై సింహ అనే సింహ కిషోరులు మనకి శత్రువులు వాళ్ళందరూ అంతం చేసే వరకు మనకి విశ్రాంతి లేదు దీని గొడ్డలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఊడతీయనరా అది చూసి ఆ సింహగాడు సిగ్గు సచ్చి సిగ్గు చెడి ఆ అవమానంతో వాడు కొల్లి కొల్లి సావాలా దీపికను వదిలిపెట్టండి లేదా ఈ పిస్టల్తో ఒక్కొక్కరిని పిట్టలు రాసేట్టు కలుస్తా వచ్చావా ఏసీపీ నీ రాక కోసమేరా ఈ ఎయిర్పోర్ట్లు నువ్వు వస్తే సీరు సిరిగి సితార ఇద్దర నాయన మర్యాదగా లొంగిపో ఆఫ్రికా నుండి వచ్చి ఈ ఇండియాని ఎలా కొలం చేస్తున్నా నిన్ను సత్తానికి పట్టిస్తా మాయి చేసావు కదరా అందరు కలిసి నన్ను ఏం చేస్తారో చూస్తారా రే ఒకండా నీ రహస్యాలను ఛేదించడానికి నీతో చేతులు కలిపేనే కానీ పెద్ద తూపు అని కాదురా సింహ ఎంత పని చేసావరా ఈ నీచులు చంపి నువ్వు నేరస్తుడు అయ్యావు విష్ణు సింహ చట్టాన్ని నిజాదంలో తీసుకొని చంద కేసులు సోదరం కాల్చినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను ఇన్నేళ్ళ ఆ కంత్రి నా కొడుకును చంపకపోతే కోర్టు నుండి నిరపరాధులుగా బయటికి వస్తాడు ఎందుకు ఎందుకు చంద కేసులు సోదరులను చంపేశావు ఏమిటి ఏమిటి వాళ్ళ మీద నీకున్న పగ నా తల్లిని నా తండ్రి అతి దారుణంగా చంపేశారు వాళ్ళని చంపిన ఈ కదిరే నా వర్గుల్ని నేరా చంపాలి ఎవరు ఎవరు నీ తల్లిదండ్రులు డాక్టర్ నరసింహ శ్రీమతి జయతి ఏంటి డాక్టర్ నరసింహ జయతి నీ తల్లిదండ్రులా అంటే అన్నయ్య నేనన్నయ్య నేను నీ చిన్ననాటి తమ్ముణ్ణి జయసింహ శత్రువులా బతికాం కదరా
నన్ను క్షమించన్నయ్య నిన్ను అపార్థం చేసుకున్నాను నిన్ను క్షణం వరకు ఒక నేరస్తుడిగానే చూశాను చాలు తమ్ముడు ఈ ఆనందం నాకు ఒక చాలు నన్ను అరెస్ట్ చేయండి సింహ ఆ ఉగండగాన్ని సత్తానికి పట్టించినందుకు ప్రభుత్వం నీకు శిక్ష పడకం చేస్తుందిరా నా కోరిక నెరవేరింది నా తల్లిదండ్రులకు శాంతి కలిగింది ఇక నేను ఏమాత్రం పడలేదు తమ్ముడు జయసింహా దీపిక మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి మీరిద్దరూ ఒకటైతే చూసి సంతోషిస్తాను